सेंटर लाइन हूँ। प्रार्थना प्रिय परलोक मंदन तीन मध्यान समय में महाज्ञान ग्रंथम नीचे कोई मोटल मैं अंदर ने वाँम तीन चपबड़ती लोट पटे सरजेसकनी परलोक रजा चेरे भाग्यम इकड़ना प्रतिपेक दयचेमान क्रीस्तनामें प्रार्थना अड़े पे परम तीन आमे कृतम आदिवार तारीख चपगलरा कृतम आदिवार इवे कदी इवे आ रोज स्पेषल आड़पल दिनोत्सव अवन इंटेपी फोन एक् चूसा वाट्सअप चूसा फेसबुक चूसा बालिकल दिनोत्सव गुरी उड़ा जी दाख संबंधी कोई विषया चुपता विन अबद्ध चपते आड़पल पड़ता अबद्ध चपक मग पि पड़ता अबद्धे आड़पल पेटर अबद्धा चपते आड़पल पेटर अकंटे अबद्ध चपने अंदर मग पि पड़ा मैं असल पिल पटने की पैस्थिंदी सर इंकोट चूसक आड़पल दिनोत्सव का बट्टी आड़पील मतमे पुटन तलूल राशर एण्य चुस्के आड़पील पुटदू अं मगपल पुटने पापन चैसरा इंडरक्ट अदे कदम अर्थम इंडरक्ट अदे अर्थम को मेटर आड़पील लेनी इले इड़पील इदन पटेर मरी मगपल मतमे पटेर मैं श्मशान इल्लु कदा अंटे समाजाने बट्टी नेर्चुकुन्न माटलंडिवि अबद्धालु चेप्ते आड़पिल्ल पुट्टडं अनेदि पेद्द अबद्धं चेप्पिन मीकु अर्थमवुतुंदा अबद्धालु चेप्ते आड़पिल्ललु पुड़तारु अनेदि पेद्द अबद्धं अबद्धालु चेप्पकपोते मग पिल्ललु पुड़तारु अनेदि कूडा इंका पेद्द अबद्धं एंतो पुण्यं चेस्ते आड़पिल्ललु पुड़तारु अनेदि कूडा अबद्धमा निजमा अप्पुडु అది కూడా పెద్ద అబద్ధమండి ఎంతో పుణ్యం ఇప్పుడు చేసావా కితం జన్మలో చేసావా పెళ్ళైన సంవత్సరానికి సుమారు 2 సంవత్సరాలకి పిల్లలు పుట్టేస్తే ఈ 2 సంవత్సరాల్లో పుణ్యం చేసావా అంటే గత జన్మలో చేసావా అంటే గత జన్మ ఉందని గత జన్మలో చేసిన పుణ్యాన్ని బట్టి ఈ జన్మలో పిల్లలు పుట్టారని హైందవ సంప్రదాయంలో చెప్పుకునేదాన్ని మనం ఏం చేస్తున్నట్టు అంటే ఇండైరెక్ట్ గా ఒప్పుకుంటున్నట్టండి ఆడ పిల్లలు లేని ఇల్లే ఇల్లు కాదనే మాట కూడా ఏంటండి ఇవి కూడా అబద్ధాలండి సంవత్సరానికి ఒకసారి తల్లి చెల్లి అక్క అని ఆడ పిల్లల్ని గౌరవిస్తూ మిగిలిన రోజుల్లో అసలు ఎలాంటి భావమే కనిపించదండి ఆడ పిల్లలు పుట్టడం ప్లస్ కొంతమందికి మైనస్ అంటారు కొంతమంది మగ పిల్లలు పుట్టడం ప్లస్ అంటారు కొంతమంది మైనస్ అంటారు కీర్తనల గ్రంథం 127 అధ్యాయం 3వ వచనం దేవుడు రాయించిన మాట ఏంటంటే గర్భఫలము దేవుడిచ్చు బహుమానము అది ఆడ పిల్లలు ఇవ్వటం బహుమానమా మగ పిల్లలు ఇవ్వటం బహుమానమా అనే మాట చెప్పలేదండి గర్భఫలం ఆడవనేవండే మగవనేండి అది ఇచ్చింది ఎవరు అంటే దేవుడు దేవుడిచ్చే గర్భఫలం మంచిదే ఇస్తాడు కానీ చెడ్డ దేవుడు పుట్టిన పిల్లల్ని ఎలా పెంచమన్నాడు అంటే ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ వచనంలో తండ్రులారా కోపము రేపక మీ పిల్లలను ప్రభు యొక్క బోధలోను శిక్షలోను వారిని పెంచమన్నాడు ఆడైనా మగైనా గర్భఫలం అనేది దేవుడే ఇచ్చాడని చెప్పండి దేవుని కొరకు పెంచుతామని చెప్పండి తప్పితే ఆడపిల్ల గొప్ప మగపిల్లడు గొప్ప అని అన్నాము అంటే మనం దేవుణ్ణి అక్కడ ఏం చేస్తున్నట్టంటే తక్కువ చేస్తున్నట్టండి కాబట్టి అందరూ కూడా గమనించగలరు ఈ రోజు తారీఖు 4 నిన్న